క్రైస్తవులు దేవునామము స్తోత్రం కలం గాక ఇంతవరకు మనమందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. కొద్ది సమయం మన వాక్యం ధ్యానించుకుందామండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 28వ వచనమండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నంది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామడనికి స్తోత్రం రాజా. దివా యొక్క పునరుత్న దినమందు తండ్రి, నేనా సంఘంతో కలుస్తూ ఇంతవరకు తను మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నేనా కొద్ది సమయం తరి మీ యొక్క వాక్యం ధ్యానించబోతుండగా మీ యొక్క ఆత్మ సహాయం నడిపింపు మాకు అనుగ్రహించండి. వాక్యం ద్వారా తండ్రి దేవా మా యొక్క జీవితాల తరి మేము సరి చేసుకుని రజా మీకు మహిమార్థంగా సాక్షికరంగా జీవించే కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసు క్రీస్తు నామమున అడిగి పొందే నామ తండ్రి, ఆమెన్. దేవుని నామము స్తోత్రం కలం గాక. ఇక మనం చూస్తున్నామండి, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను. అందుకు యేసు, ఎందుకు అని చెప్పని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా చెప్పి మనం చూసినట్లయితే, ఇదే 15వ అధ్యాయము మనం 21వ వచనంలో చూసినట్లయితే, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ఎక్కడికి వెళ్ళండి యేసు ప్రభు, తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఆ ప్రాంతం నుంచి ఒక స్త్రీ, కనాను స్త్రీ ఒకటి వచ్చి ఏమంటుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నదని చెప్పిని కేకలు వేసిందట. కనాను స్త్రీ ఏమండి, తూరు సీదోనుల ప్రాంతం నుంచి ఒక కనాను స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర ఇక్కడ రిక్వెస్ట్ చేసుకుంటా ఉందండి. ఎవరి కోసం రిక్వెస్ట్ చేస్తా ఉందంటే, తన కుమార్తె దయ్యము చేత చాలా బాధపడుచున్న తండ్రి, దయచేసి నా కుమార్తెను కరుణించమని కేకలు వేసి యేసు ప్రభు దగ్గర అడుగుతా ఉందండి. ఈ యొక్క కనాను స్త్రీలో ఈ యొక్క తూరు సీదోను ప్రాంతం మీద వచ్చి అన్యులండి, దేవుని ఎరగని వారు అయినప్పుడు కూడా ఈ యొక్క స్త్రీ ఏమంటుంది, దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా ప్రార్థన ఆలకించు, నా కుమార్తె చాలా బాధపడుచున్న తండ్రి, దయచేసి నా బిడ్డను బాగు చేయమని చెప్పిని కేకలు వేసి అడుగుతా ఉందండి. తన బిడ్డ కొరకు ఎంతో భారంగా కేకలు వేసి అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అన్యురాలైన ఒక స్త్రీ దావీదు కుమారుడని పిలుస్తూ ఉంది. అంటే ఇంతకుముందు ఆమె ఎప్పుడో విని ఉన్నది, ఈయన దావీదు కుమారుడు, యేసు ప్రభు లోకరక్షకుడు, స్వస్థపరిచే దేవుడు ఈయనే అని చెప్పాను ఆమె గుర్తెరిగింది. కాబట్టి మా యొక్క ప్రాంతానికి దేవుడు ఎప్పుడు వస్తాడో, నా బిడ్డ స్వస్థత పొందాలని చెప్పని ఆశపడిందేమో. ఆశ గల ప్రాణం తృప్తిపరచే గొప్ప దేవుడు అండి. కాబట్టి దేవుడు ఆ యొక్క సీదోను పట్టణ ప్రాంతానికి అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమెకు హృదయ కోరికను తీర్చుట కొరకు యేసు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినాడండి. వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ ఈ విధంగా అడుగుతూ ఉంది. ఇక్కడ దేవుడు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పటికీ అక్కడ ఆ యొక్క స్త్రీ దేవాది దేవుని దావీదు కుమారుడు అని చెప్పని అడిగినప్పటికి కూడా అక్కడ యేసు ప్రభు ఏం చేస్తాడు చూడండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఆమె అంత అడుగుతూ ఉందండి, దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా నా బిడ్డను కరుణించండి, చాలా బాధపడుచున్నది, కరుణించని చెప్పని అడుగుతుంటే దేవుడు ఒక్క మాట కూడా పలకలేదు, మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు, కానీ ఆమె మాత్రం ఏం చేస్తూ ఉందండి, కేకలు వేసి అడుగుతూ ఉంది, దయచేసి నా బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దయచేసి నా బిడ్డను కరుణించమని అడుగుతూ ఉంటే యేసు ప్రభు మాత్రము ఏం చేస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. కానీ శిష్యులు ఏమంటున్నారు, ప్రభా ఏం ప్రభా, ఈమె ఇంత అరుస్తూ ఉంది కదా ప్రభా, ఈమెను పంపించే ప్రభా,
ఆయొక్క స్వరాలు మేము వినలేకపోతున్నాం, ఎంత గట్టిగా కేకలు వేసి అడుగుతూ ఉంది, దయచేసి ఆమెను పంపించేయమని చెప్పని యేసు ప్రభు దగ్గర శిష్యులు చెప్తుంటే, అప్పుడు యేసు ప్రభు ఏమంటాడండి 24 వచ్చిన చదవమ్మ. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నేను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అంతే చాలండి. ప్రభు శిష్యులు అంటున్నారు, ఏం ప్రభా ఆమె అంత కేకలు వేస్తుంటే కూడా నువ్వు మౌనంగా ఉండవు కదా ప్రభు అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి నేను ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారు, గొర్రెల వలెవలో త్రోవ తప్పిపోతున్నారు, కాబట్టి నేను వారిని రక్షించడం కొరకు నేను వచ్చి ఉన్నాను, కాబట్టి ఈమెను నేను ఏం చెయ్యనని చెప్పి మౌనంగా ఉన్నానని చెప్పాను అంటున్నారు. అయినప్పుడు కూడా ఆ స్త్రీ ఏం చేస్తా ఉంది, మరీ ఆయనకు మొక్కి ప్రభువా సహాయం దయచేయండి, నువ్వు ఇశ్రాయేలు ప్రజల కొరకే నువ్వు వచ్చినావు, అయినప్పుడు కూడా ప్రభువా నన్ను కరుణించమని చెప్పని ఇక్కడ ఏమి అడుగుతా ఉందండి. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు చూడండి 26 అందుకు ఆయన పిల్లల రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా. అంతే చాలండి. ఇక్కడ యేసుప్రభు నశించిపోచున్న గొర్రెల యొద్దకే నేను వచ్చినను, వారిని వెతికి రక్షించట కొరకే నేను వచ్చినను అని చెప్పి అంటే, అయినప్పుడు కూడా ఏం చేస్తుంది మేము ఆయనకు మృక్కి ప్రభువా నన్ను కరుణించమంటుంటే అప్పుడు యేసుప్రభు అంటుడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. నా పిల్లలు తినాలి యొక్క రొట్టెలు, నా పిల్లల కొరకు నేను చేసిన యొక్క ఆహారము నేను ఎవరికి ఏనంటున్నానండి, కుక్క పిల్లలకు వేసేకి నేను రాలేదు, నా పిల్లలు భోజనం చేయాలా అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమంటుంది తెలుసా, మంచిదే ప్రభువా, పిల్లలు భోజనం చేసిన తర్వాత, పిల్లలు భోజనం చేసేటప్పుడు ఎట్లా తింటారు, చాలా నీట్గా తింటారా, వాళ్ళు తినేటప్పుడు ప్లేట్ చుట్టూ పడి ఉంటుంది. ప్రభువా మీ పిల్లలు మీరు తిని ప్రభువా, మీరు తిన్న తర్వాత మీ పిల్లలు తిన్న తర్వాత రొట్టె ముక్కలు కింద పడతాయి కదా ప్రభా, బల్ల కింద రొట్టె ముక్కలు పడతాయి కదా, ఆ రొట్టె ముక్కలు నాకు ఇస్తే చాలు ప్రభా, దాంతో నేను తృప్తి పడతానంట ఉంది. కుక్క పిల్లలకు వేయట యుక్తమా అంటున్నాడు. అంటే ఆ యొక్క స్త్రీని ఏమన్నట్లండి యేసు ప్రభు, ఎవరితో పోల్చినాడు, కుక్కతో పోల్చినాడు. కుక్క పిల్లలకు వేయట యుక్తమా అంటే కూడా ఆమె కోపం చేసుకోలేదండి. ఒకవేళ మనల్ని ఎవరైనా కుక్క అని అన్నారంటే, నువ్వు కుక్క, నీకు కుక్క బుద్ధి ఉందని అన్నారనుకోండి ఎవరైనా ఒకరు, మనం ఏమంటాం, నువ్వు కుక్క, మీ అమ్మ కుక్క, మీ ఇంట్లో ఉండేటోరందరూ కుక్కలు, మేము కాదని అంట. కానీ యొక్క స్త్రీ చూడండి, కుక్క పిల్లలకు వేయట యుక్తమా అన్నప్పుడు, అవును ప్రభా మేము కుక్కలమే, కానీ పిల్లలు భోంచేసేటప్పుడు కింద పడతాయి కదా ప్రభా, ఆ కింద పడిన ఆ ముక్కలు మాకు ఇస్తే చాలు ప్రభా అన్నప్పుడు నిజంగా యేసు ప్రభు మనసు కరిగిపోయిందండి. అబ్బా నేను కుక్క అన్నప్పుడు కూడా నేను ఎంత ఆమె గట్టిగా అరిసి కేకలు వేస్తున్నప్పుడు కూడా నేను వినుకోకున్నట్లుగా ఉండను, చివరికి ఇశ్రాయేలు ప్రజల కొరకే నేను వచ్చినని చెప్పినప్పుడు కూడా మృక్కి మరీ అడుగుతోంది, నాకు ఎట్లన్నా చేసి నా బిడ్డను స్వస్థపరచంటోంది, చివరిగా కుక్క పిల్లలు అన్నప్పటికైనా పోతుందేమని చూస్తే దానికి కూడా ఆమె పోలేదు. ఏమంటారు, కుక్క పిల్లలు తిని నీ యొక్క పిల్లలు తిన్న తర్వాత మిగిలిండేది కూడా కుక్క మిగిలిండేదైనా కుక్కలకేస్తారు కదా ప్రభా, అదేనా ఏ ప్రభా అని చెప్పంటా ఉంది కదా అని చెప్పని అప్పుడు ఈ మాట అంటాడు. అందుకు యేసు ఏమండి, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. యేసు ప్రభు ఎందుకండి ఇంత మౌనంగా ఉన్నాడు, వచ్చిండేది ఆ ప్రాంతానికి వచ్చిండేది ఎందుకు యేసు ప్రభు, స్వస్థపరచుటకే వచ్చినాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చేవారు, ఎందుకు, స్వస్థత కావాలా. యేసు ప్రభు సమీపంగా ఉన్నప్పుడే మనం అడిగి మన జీవితాలను బాగు చేసుకోవాలని చెప్పని ప్రజలందరూ గుంపు గుంపులుగా వస్తున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినాడు. ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ అడుగుతా ఉంది, ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా యేసు ప్రభు
ఆమె తో మాట్లాడడం లేదు గద్దిస్తున్నాడు తిట్టితేనే పోతుందేమోనో కుక్క పిల్లలు అన్నప్పుడు కూడా ఆమె పోడం లేదు ఎందుకు ఈ విధంగా యేసుప్రభు మౌనంగా ఉన్నాడండి దేవుడు అన్నాడు కదా మొరపెట్టు వారందరికి నేను సమీపంగా ఉన్నానని చెప్పిన గొప్ప దేవుడండి అయినప్పుడు కూడా ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు మనము యెషయా గ్రంథము 30 అధ్యాయము 18వ వచనంలో ఏముందండి యెహోవా మీ యందు దయ చూపించవలెనని ఆయన ఏం చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడంట ఏమండి మన దేవుడు ఎటువంటి దేవుడండి దయ కలిగిన దేవుడండి దయ చూపించవలెనని చెప్పిన ఆలస్యం చేస్తున్నాడు ఆయన ఆమెపైన కోపపడి కాదు ఆమె హృదయంలో ఉన్న కోరిక తీర్చలేనే యేసుప్రభు అక్కడికి వచ్చినాడు అయినప్పుడు కూడా ఆయన దయ తెలుసు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడండి వెంటనే వచ్చిన వెంటనే అంత రిక్వెస్ట్ చేసుకుంటుంది కదా దావీదు కుమారుడా కరుణించండి ప్రభువా యెషయా నా బిడ్డను బాగు చేయండి నా బిడ్డ ఎంత బాధపడుచున్నదని గట్టిగా కేకలు వేస్తున్నప్పుడు కూడా ఎందుకు మౌనంగా ఉందండి ఎందుకు యేసుప్రభు మౌనంగా ఉన్నాడంటే ఆమెలో ఉన్న ఒక విశ్వాసము ఎవరికి తెలియాలండి తనతో ఉన్న శిష్యులకు తెలియాలని చెప్పనే ఎందుకు శిష్యులకు విశ్వాసం లేదా యేసుప్రభు ఎన్నిసార్లు అన్నాడండి శిష్యుల్ని అల్ప విశ్వాసులారా నేను మీతో ఎన్ని ఇంకా నేను ఎన్ని రోజులు ఉండాలా ఇన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా మీకు విశ్వాసం లేదే ఇంకా మీరు తొందరపడుచున్నారే ఇంకా మీరు భయపడుచున్నారే యేసుప్రభు తన శిష్యులతో అందరితో కలిసి ఒక పడవలో వెళ్ళుచున్నప్పుడు చిన్న దోణలో వెళ్ళుచున్నప్పుడు ఏమొచ్చిందండి పెద్ద తుఫాను వచ్చి ఎవరిని కొట్టిందంట ఈ యొక్క చిన్న దోణి యేసుప్రభు ఉన్న దోణికే ఆ యొక్క అల వచ్చి కొట్టినప్పుడు ఆ యొక్క దోణి ఏమైందంట మునిగిపోసాగిందంట అప్పుడు శిష్యులు ఏమన్నారు యేసుప్రభు మాత్రం నిద్రిస్తున్నట్లుగా ఉన్నాడు ఆయన నిద్ర చేసే దేవుడు కాదు ఆయన ఆయన కునికే దేవుడు కాదు కునుకడు నిద్రపోడు కానీ ఈ యొక్క శిష్యులకు విశ్వాసం ఎటువంటిదో చూడాలని చెప్పిన ఆయన మౌనంగా ఉన్నారు ఎప్పుడైతే ఆ యొక్క పడవ మునిగిపోసాగిందో అప్పుడు శిష్యులు ఏమన్నారు ప్రభువా నువ్వేం ప్రభు బాగా నిద్రపోతున్నాం మేము చచ్చిపోతుంటే మునిగి ఈ యొక్క పడవ మునిగి చనిపోతున్నాం మేము నోటి చూస్తే నిద్రపోతున్నారంటే అప్పుడు యేసుప్రభు ఏం చేశాడండి ఫస్ట్ ఆ యొక్క సముద్రమును నిమ్మళపరిచిన తర్వాత అల్ప విశ్వాసులారా అన్నారు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా ఇంకా మీరు గ్రహించుకోకుండా ఉన్నారే అప్పుడు మాత్రం అబ్బా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి అద్భుతకరుడు అండి ఎన్ని గొప్ప కార్యాలు చేసినంటారు కొంచెం చిన్న సమస్య వచ్చేటకు మరి ఎంతో తొందరపడుతుంటారు కాబట్టి ఈమెలో ఉన్న ఒక విశ్వాసము అన్యురాలు అయినప్పుడు కూడా ఈమె ఆ యొక్క తన యొక్క శిష్యులు తెలుసుకోవాలని చెప్పని ఆయన అక్కడ ఆమె ఆలస్యము చేస్తున్నాడే కానీ ఆమె పైన కోపగించి కాదండి మన దేవుడు దయదాక్షిణ్యపు ఉండండి ఎటువంటి వ్యక్తి అయినా కూడా ఎటువంటి యొక్క పాపి అయినా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కరుణించండి అని అడిగితే దేవుడు తప్పగా కరుణించే దేవుడు అండి ఇక్కడ మనం చూస్తాం ఈ యొక్క స్త్రీ అన్యస్త్రీ ఎప్పుడో యేసు ప్రభుని గురించి విన్నది ఎప్పుడైతే యేసుప్రభు వచ్చిందో ఇదే అనుకూల సమయం రక్షణ దినమని ఆమె గుర్తెరిగింది కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉందండి దయచేసి నువ్వు నన్ను ఏమన్నా పొరలేదు ప్రభా నా బిడ్డను మాత్రం స్వస్థపరచు ప్రభా నా బిడ్డ చాలా కష్టపడుతూ ఉంది దయ్యముల చేత ఈ యొక్క అపవిత్రం చేత ఎంతో బాధపడుచుంది ప్రభా దయచేసి కరుణించమని చెప్పని అడిగినప్పుడు నిజముగా దేవుడు మౌనంగా ఉన్నట్లుగా ఉన్నాడు ఎందుకంటే ఆమెకు ఉంది ఆమెకి చాలా విశ్వాసం ఉంది వాళ్ళు అన్యులైనప్పుడు కూడా వారికి చాలా విశ్వాసం ఉందండి అందుకే ఇదే మనము మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం చూడండి 11వ అధ్యాయం అండి మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చూడండి అయ్యో కొరాజీన అయ్యో బెత్సయిదా మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడినడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదన వేసుకొని మారుమనసు పొంది ఉందరు ఇక్కడ మనం 20వ వచనంలో చూసినట్లయితే పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో
ఆ పట్టణపు వారు మారుమనసు పొందకపోట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఏమండి, ఎన్ని అద్భుత కార్యాలు జరిగించినప్పుడు కూడా తన ప్రజల ఎదుట వారిని నమ్మలేకపోయినారు. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యో మీ మధ్యన చేసిన ఏక అద్భుత కార్యాలు తూరు సీదోను పట్టణంలో చేసి ఉంటే అన్యులైన వారు మారుమనసు పొంది గోనె పట్ట కట్టుకొని మారుమనసు పొంది పశ్చాత్తాపం పడుతున్నారు కదా. మీ జీవితంలో ఎన్ని కార్యాలు చేసినప్పుడు కూడా మీరు ఇంకా గ్రహింపకున్నారు కదా అని చెప్పని దేవుడు చాలా బాధపడ్డాడండి. అందుకే ఇన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా నా ప్రజలు తెలుసుకోవడం లేదని చెప్పని ఆ యొక్క సీదోను పట్టణానికి వచ్చి దేవుడు ఏం చేసినాడు, ఆమె జీవితంలో ఉన్న ఒక విశ్వాసాన్ని, ఆమెకున్న ఒక విశ్వాసాన్ని ఈ యొక్క శిష్యులు తెలుసుకోవాలని చెప్పని ఆయన ఆలస్యము చేసినడే తప్ప ఆయన ఆలస్యము చేసే దేవుడు కాదండి. దయ చూపించవలని చెప్పని ఆయన ఆలస్యము చేసినని చెప్పని అంటున్నాడు ఆయన. మన దేవుడు దయగలిగిన దేవుడు. యహోవ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారందరికీ న్యాయము తీర్చే దేవుడు అండి. మనం అంతేకాదు, మనం పాతని గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఏలే ప్రవక్తని ఎక్కడికి పోమని చెప్పినాడండి, ప్రవక్తన ఏలేని ఎవరికి పోషించేకే ఎవరు నిన్ను పోషిస్తారని చెప్పానండి, ఎవరి దగ్గరికి పోము అక్కడికి నేను నిన్ను పోషిస్తానన్నాడు. అమ్మా లూక రాసిన సువార్త 4:27 25 ఏలియ దినమందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందట గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారేపాతన ఊరిలో ఉన్న ఒక విధవరాలు ఎద్దకే గాని మరి ఎవరి ఎద్దకు పంపలేదు. ఎక్కడికి పొమ్మని చెప్పినాడండి, సీదోను పట్టణకే పొమ్మన్నాడు కదా. ఈమె కూడా, ఈ యొక్క స్త్రీ కూడా సీదోను పట్టణస్థురాలే. అంటే వారి యొక్క విశ్వాసము ఎంతో గొప్పది. అన్యులైనప్పుడు కూడా వారి యొక్క విశ్వాసము గొప్పదండి. మనం చూస్తుంటాం అన్యులుగా ఉండి దేవుని నమ్ముకున్నవారు చాలా విశ్వాసంగా ఉంటారండి, చాలా బలంగా ఉంటారు. క్రైస్తవులు క్రైస్తవులు అని చెప్పని చిన్నప్పటి నుంచి మేము పుట్టుక క్రైస్తవులం అండి, మా ఇంట్లో అందరు ఫాదర్లు ఉండరు, గొప్ప గొప్ప సేవకులు ఉండరు అనేటి వాళ్ళ దగ్గర అంత విశ్వాసం ఉండదు, కానీ తక్కువ ఉంటుంది. కానీ చాలామందిని మనం అన్యులుగా నుండి దేవుని నమ్ముకున్నవారు నిజంగా చాలా విశ్వాసంగా ఉంటారు. అందుకే దేవుడు వారిని చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే ఒక్కప్పుడు వారు అన్యులుగా ఉన్నారు, కానీ యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పని తెలుసుకొని వారు పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడి ఉంటారు. కాబట్టి దేవుడు వారిని చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. కానీ నామకార్త క్రైస్తవులకు ఉంటారు కదా, వాళ్ళు అటు ఉంటారు ఇటు కూడా ఉంటారు, ఇటు లోకము కావాలి ఇట్లా దేవుడు కూడా కావాలని ఉంటారు చాలామందిని మనం చూస్తుంటాం. కాబట్టి వారి జీవితంలో అద్భుత కార్యాలు జరగవు. కానీ ఎవరైతే క్రైస్తవులు అంటే నామకర్త క్రీస్తు పరి క్రైస్తవులు అంటే క్రీస్తుని యొక్క స్వరూపం పొందుకొని క్రీస్తులో జీవించేవారండి. క్రైస్తవులు అంటే నామకర్త క్రైస్తవులు అంటే దేవునికి ఇష్టం లేదు. ఇది ఎంతో తన ప్రజలేదట ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా వారికి ఏం రాలేదంట అండి, మారు మనసు రాలేదంట, అదే పాత బ్రతుకే. అందుకే అంటాడు, మీ దగ్గర చేసిన అద్భుత కార్యములు ఆ యొక్క తూరు సీదోను పట్టణంలో చేసింటే వారు ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందుతున్నారండి. మీకు ఇంకా విశ్వాసం లేదే, ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు కూడా మీరు ఇంకా నన్ను తెలుసుకోలేకపోతున్నారని చెప్పని దేవుడు ఎంతో బాధపడి అక్కడ వారిని గద్దించినట్లుగా మనం చూస్తున్నామండి. ఆనాడు దేవుడు వారిని గద్దించినాడు, ఈనాడు మనల్ని కూడా ఎంతోమంది గద్దిస్తున్నాడు. ఇంకా మీరు తెలుసుకోలేకపోతున్నారే. విశ్రాంతి దినము, పునరుత్నం దినం అంటే ఇది దేవుని దినం అండి. ఎంతోమంది ఉండరు దేవుని నమ్ముకున్నవారు, కానీ సంఘం ఎందుకు ఖాళీగా ఉంటుందండి. ఇంకా దేవుని ఇంకా సరిగా వారు తెలుసుకోలేకుండా నామకార్త క్రైస్తవులుగా ఉంటున్నారు కాబట్టి దేవుని సన్నిధానికి రాలేకపోతున్నారండి. ఏదో ఒక నిపములు చెప్పి అక్కడిక్కడ వెళుతూ ఉంటారు, కానీ దేవుని సన్నిధానికి రాలేకపోతుంటారు. అందుకే అంటాడు దేవుడు, ఇంకా ఎన్ని రోజులు నేను మీతో ఉండాలి,
ఇంకా మీకు నమ్మకం లేదే అల్ప విశ్వాసులారానే ఎవరితో అంటాడు శిష్యులతో అంటున్నాడు కాబట్టి మనము అల్ప విశ్వాసులుగా ఉండకూడదండి ఈ యొక్క స్త్రీ అన్యురాలైనప్పుడు కూడా ఆమె తెలుసుకున్నది యేసు ప్రభు దగ్గరే యేసు అంటే రక్షకుడు రక్షించేవాడు ఆయనే అని చెప్పి తెలుసుకున్నది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతా ఉంది ఎందుకంటే నా ప్రాంతానికి వచ్చినాడు నా దేవుడు ఇప్పుడు నేను ఒకవేళ విడిచిన ఎడల ఇంకా నాకు నా కుటుంబానికి రక్షణ దొరకదు కాబట్టి యేసు ప్రభు నన్ను గద్దించినా పర్వాలేదు కుక్క అన్నా పర్వాలేదు ఇంకా ఏమన్నా పర్వాలేదు నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టానని చెప్పని ఆమె అంటుంది అవునండి మేము కుక్కలమేనండి కుక్క పిల్లలమేండి అయినా కూడా నీ పిల్లలు తిన్న తర్వాత కింద పడిందనే వేస్తారు కదా అవి అయ్యండి మాకు చాలని చెప్పని ఆమె అడిగినప్పుడు అందుకు యేసు ప్రభు అంటాడు ఏమంటాడు అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది అంటున్నాడు అప్పటికైనా శిష్యులకు మారుమనసు వస్తుందేమో అప్పటికైనా తెలుసుకుంటారేమో అని చెప్పని దేవుడు అక్కడ ఆమెకు ఉత్తరం ఇచ్చిన ఒక ఆలస్యం చేసినడే కానీ ఆయన ఆలస్యము చేసే దేవుడు కాదండి ఇంకా మనము దేవుణ్ణి బలపడాలని కొన్నిసార్లు మన ప్రార్థనకి కొంచెం లేటుగా ఉత్తరం వస్తుంది కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని చేయివిడిచే దేవుడు కాదు ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు ఆయన ఆయన సమీపమునకు దేవుడైనాడు దూరము కూడా దేవుడైనాడు అటువంటి దేవుని కలిగిన మనం నిజముగా ఎంతో ధనులం కాబట్టి ఇంకా మనం నామకర్త క్రైస్తవులుగా ఉండకూడదండి తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకున్నాం మనము అపోస్తల కాలంలో ఏమంటండి బాప్తీసం తీసుకున్నవారంతా ఎట్లున్నారంట అపోస్తల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరిచిట ఎందును ప్రార్థన చేయట ఎందున ఎట్లున్నారంట వారు ఎడతెగక ఉన్నారంట ఎడతెగక ఎప్పుడో ఒకసారి కాదు ఎడతెగక దేవుడు ఎడతెగక మీరు ప్రార్థన చేయండి ఎడతెగక మీరు ప్రార్థన చేయండి సాతానుడు గర్జించ సింహాలే ఎవరిని మింగుదునాలి అని కాసుకున్నాడు కాబట్టి మనం ఎప్పుడో వారానికి ఒకసారో నెలకు ఒకసారో దేవుని సన్నిధానంలో వస్తే సాతానకు వలలో మనం పడిపోతామండి ఎడతెగక మనము ఆయనతో సహవాసం కలిగి ఉండాల అక్కడ మనం అపోస్తల కార్యం చూసినాం ఇంట వరకు కలుసుకుంటున్నారంట ఇంట ఆదివారం వచ్చేదే కష్టమైపోయింది మరి మిగతా మీటింగ్లు అంటే ఎంతో తక్కువగా ఉంటారండి కాబట్టి మనం అటువంటి జాబితాలో మనం ఉండకూడదు ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాల ఆయన సమీపం ఉన్నప్పుడే మనం ఆయన్ని అడగాల దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి ఇస్రాయేల్లో ఎంతోమంది విధవరాండ్రు ఉన్నప్పుడు కూడా దేవుడు ఎక్కడికి పంపించినాడు అన్యురాలైన ఆ యొక్క సీదోను పట్టణ స్థలాలను సారెపాతనక గ్రామానికి దేవుడు పంపించినాడు ఎందుకు వారి జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయాలని ఆయన సర్వ ప్రపంచానికి ఆయన దేవుడు అండి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఎన్నుకున్నాడు కానీ ఆయన ఉత్తర ఇస్రాయల్ ప్రజల కొరకే కాదు ఆయన ప్రపంచానికే దేవుడు ప్రపంచము కొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టిన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎవరిని కూడా త్రోసి వేసే దేవుడు కాదు అక్కడ కొన్ని దగ్గర మనం చూసినట్లయితే ఈ యొక్క కొందరు పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళంతా సుంకరులతో కలిసి భోజనం చేసినప్పుడు ఏమంటుండే వాళ్ళు అయ్యో ఈయన సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నంటే యేసుప్రభు ఏమన్నాడండి నేను పాపుల కొరకే నేను వచ్చిండేది నీతివంతుల కొరకు దేవుడు అవసరము లేదు పాపులను రక్షించడం కొరకే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన గొప్ప దేవుడు ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అనారోగ్యంతో బాధపడుచున్న వారికే కదా వైద్యుడు అవసరం కాబట్టి నేను నశించిపోతున్న యొక్క ప్రజల కొరకు నేను వచ్చిన అంటున్నాను కాబట్టి మనము ఏ విధంగా మనము జీవిస్తున్నాం ఆ యొక్క సిదోను పట్టణ స్త్రీలు ఆ యొక్క కనాను స్త్రీలకు ఉన్న ఒక విశ్వాసం మనము కలిగి ఉండమా లేదంటే ఈ యొక్క శిష్యులకు కలిగి ఉన్న ఒక విశ్వాసం మనం కలిగి ఉండము ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా వారు మర్చిపోతుంటారు లాస్ట్ వారం కూడా మనం యేసుప్రభు ఇంకా చనిపోయాడని చెప్పి ఏం చేసినండి మరి తిరిగి తమ పాత బ్రతుకులో వాళ్ళు వెళ్ళిపోయినారు అప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడండి అబ్బా ఇన్ని సంవత్సరాలు వీరితో ఉండి ఎన్ని అద్భుత కార్యాలు చేసి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేస్తానని చెప్పినప్పుడు కూడా చనిపోయి 3 రోజులైందో లేదో మరి వీరు మరి అదే పాత జీవితానికి వెళుతున్నారని దేవుడు ఎంతో బాధపడుచున్నాడు కాబట్టి ఒక్కసారి మనం క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయనతో సాహసం చేస్తున్న మనం ఎప్పుడు కూడా మరి తిరిగి వెనకటి జీవితానికి మనం చూడకూడదండి
పాతవి గతించిన ఇదిగో సమస్తము నూతనమైనది. కాబట్టి మనము నూతనంగా దేవునిలో మనం జీవించాలి. కానీ పాత బ్రతుకులో మనము వెళ్ళకూడదు. పాత జీవితం మనకు అవసరం లేదు. ఒక్కప్పుడు ఆ విధంగా ఉంటేమే, కానీ క్రీస్తు నమ్ముకున్న తర్వాత దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించినాడు. ఒకసారి మన పాత బ్రతుకు చూసుకున్నట్లయితే ఎట్లా ఉన్నది ఆలోచించేసిన నిజంగా భయంకరంగా మనం కూడా ఈ లోకానుసారంగా జీవిస్తుంటమే. కానీ ఇప్పుడు క్రీస్తు బిడలుగా తీర్చబడిన మనము, మనం ఈ లోక సంబంధాలము కాదండి. మనం పరలోక సంబంధాలు. మనం పరలోక సంబంధాలు ఉండుట కొరకే యేసు ప్రభు ఆయన పరిపూర్ణంగా మన కొరకు ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు దారబోసినండి. పరిపూర్ణంగా ఆయన శరీరంలో రక్తమంతా మన కొరకు పరిపూర్ణంగా దయచేశాడు. కాబట్టి ఆ దేవాది దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ అల్ప విశ్వాసం లెక్క మనం ఉండకూడదా, ఉండకోకుండా, అమ్మా నీ విశ్వాసము గొప్పదని ఏ విధంగా ఆ స్త్రీ తన్నాడో మనం కూడా మన యొక్క విశ్వాసం కూడా ఆ విధంగా ఉండాలా. అప్పుడు దేవుడు మన గురించి ఆయన సాక్ష్యం చెప్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడు. అప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుందండి. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ బలలో పాల్పొందుతున్న మనం ఈ లోకానుసారంగా మనం జీవించుకోకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. అందుకే అపోస్తలుల పౌలు అంటాడు, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమంటండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఉండాలి. మనల్ని చూస్తే నిజముగా వీరు దేవుణ్ణి సేవిస్తున్న బిడ్డలని చెప్పి అన్ని జనులు చూసి వారు కూడా తెలుసుకొని దేవుని సన్నిధానానికి రావాలి. ఎందుకు మీరు ఈ విధంగా ఉండరు, మీలో ఒక గొప్పతనం ఏమని అన్నిలు మనల్ని గుర్చి అడగాలి, మన సాక్ష్యం వారు తెలుసుకోవాలి. అనేకులు దేవుని యొక్క సన్నిధానానికి రావాలి. కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమను పంచబిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి అల్ప విశ్వాసులుగా మనం ఉండుకోకుండా ఇంకా పాత బ్రతుకును మనం పరిపూర్ణంగా విడిచిపెట్టి క్రీస్తులో జీవిస్తూ క్రీస్తుకు సాక్షికరంగా జీవించినట్లయితే నిజముగా దేవుడు ఎంతో సంతోషపడతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా తీర్చబడిన మనమందరము దేవునికి సాక్షికరంగా మహిమకరంగా మనం జీవిస్తామండి. ఇటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.